హుస్నాబాద్ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. కోహెడ గ్రామానికి చెందిన కంది సతీష్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే సతీష్ రెడ్డికి ఫోన్ చేసి మునుగోడులో ఎవరు గెలుస్తారని అడిగారు. మీరు కూడా రాజీనామా చేస్తే హుస్నాబాద్ అభివృద్ధి చెందుతుందని కామెంట్ చేశారు. దీంతో ఎమ్మెల్యే అభివృద్ధి ఎక్కడ జరగలేదో చెప్పాలని అడగ్గా సతీష్ రెడ్డి నియోజకవర్గంలోని సమస్యలను వివరించాడు. అతడు మాట్లాడుతుండగానే ఎమ్మెల్యే మంచిదంటూ ఫోన్ కట్ చేశారు. ప్రస్తుతం ఈ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్ ఉస్నాబాద్ అర్థం సార్, మాది మరి ఇప్పుడు మునుగోలో ఏ పార్టీ గెలుస్తుంది సార్? ఇప్పుడు నువ్వు ఎడనో సార్? నేను కోయడల్ రాజిరెడ్డి కొడుకు. నువ్వు? అవును సార్. నేను ఎవరో ఎరికాను నీకు సార్? ఉస్నాబాద్ ఎమ్మెల్యే. నువ్వు నాకే ఫోన్ చేసి ఎవరు ఏ పార్టీ గెలుస్తాను అడుగుతావు? అడుగుతున్నాం సార్, క్యాజువల్ అడుగుతున్నాం సార్, క్యాజువల్ అడుగుతున్నాం సార్. ఇప్పుడు నువ్వు ఎవరికైతే చేస్తావు ఆ పార్టీ గెలుస్తుంది. ఏ సార్? బీజేపీ టీఆర్ఎస్ సార్. ఇప్పుడు నువ్వు ఏ పార్టీ చేస్తావు? నువ్వు ఏ పార్టీ మనిషిని? టీఆర్ఎస్ సార్. మీరు టీఆర్ఎస్ గెలుస్తుంది. ఓకే 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 సార్. మన ఉస్నాబాద్ కూడా మీరు సార్? నువ్వే పార్టీ సార్? ఏ పార్టీ లేదు సార్. అభివృద్ధి అభివృద్ధి కోసం మేము చేస్తాం సార్. మన కూడా ఉస్నాబాద్ కూడా బయలక్షణ వస్తే అభివృద్ధి ఏంటే సార్? బయలక్షణ వస్తే మన ఉస్నాబాద్ కూడా బయలక్షణ వస్తే ఉస్నాబాద్ నిజం అభివృద్ధి ఏంటే సార్? నువ్వు ఉస్నాబాద్ లేవు అయితే బయట ఉన్నావు. హైదరాబాద్ ఉన్నావు ఎక్కడ చెప్పు. లేదు సార్, ఉస్నాబాద్ ఖచ్చితంగా చెప్పు. గౌతమ్ అడగ. లేదు సార్, ఉన్నా సార్. కోడలు ఉన్నా సార్? కోడలు ఉన్నాయండి. పక్క పంట కదా పెద్ద మార్కెట్ వచ్చింది. ఇంకే అభివృద్ధి కావాలా? ఏం మార్కెట్? నువ్వు ఎవరు సార్? ఎవరు ఎవరు? నీ పక్క పంట మార్కెట్ రాలే. వెంకటేశ్వరపల్లి సార్? వెంకటేశ్వరపల్లి నుంచి వెళ్ళి సీసీపల్లి వరకు రోడ్ లేదు సార్? వెంకటేశ్వరపల్లి నుంచి సీసీపల్లి రోడ్ పోయిందంటే సీసీపల్లి మంచిది. నీకు ఒకటే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వెంకటేశ్వరపల్లి నుంచి సీసీపల్లి సార్, కోడల నుంచి కూరెల్లా, ఎర్రగుంటపల్లి నుంచి వింజపల్లి వరకు. ఇంకా ఇంకా చెప్పు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు సార్. సార్ నోటిఫికేషన్ల ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది సార్. కానిస్టేబుల్ వాళ్ళు రావాలంటే కూడా సార్? సార్ ఉస్నాబాద్ నిర్ధం సార్, మాది మరి ఇప్పుడు మునుగోలో ఏ పార్టీ గెలుస్తుంది సార్? ఇప్పుడు నువ్వు ఎడనో సార్? నేను కోయడల రాజిరెడ్డి కొడుకు. నువ్వు? అవును సార్. నేను ఎవరో ఎరికాను నీకు సార్? ఉస్నాబాద్ ఎమ్మెల్యే. నువ్వు నాకే ఫోన్ చేసి ఎవరు ఏ పార్టీ గెలుస్తాను అడుగుతావు? అడుగుతున్నాం సార్, క్యాజువల్ అడుగుతున్నాం సార్. క్యాజువల్ అడుగుతున్నాం సార్. ఇప్పుడు నువ్వు ఎవరికైతే చేస్తావు ఆ పార్టీ గెలుస్తుంది. ఏ సార్? బీజేపీ టీఆర్ఎస్ సార్. ఇప్పుడు నువ్వు ఏ పార్టీ?